రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ లో సీసీబీ పోలీసులు క్లూస్ టీమ్ తో సెర్చ్ చేశారు. దాదాపు 100 మంది పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. వారిలో చాలా వరకు వీవీఐపీలు, వీఐపీలు ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన కార్లలో డ్రగ్స్ సానవాళ్లు వెతికారు. రేవ్ పార్టీ నడిపిన వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీపై దాడులు చేసిన సీసీబీ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. యువకుల్ని మాత్రం మీడియాకు చూపించారు. అమ్మాయిల్ని కెమెరా కంట పడకుండా తీసుకెళ్లారు. పార్టీలో పాల్గొన్న యువత అంతా తెలుగువారిగా చెబుతున్నారు. ఇక మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై నటి హేమ స్పందించారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లో ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లో ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీపై సీసీబీ పోలీసుల దాడుల్లో ఓ తెలుగు నటి, అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులు పట్టుబడ్డారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీలో నటితో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మరికొంతమంది నటులు, లీడర్లు రేవ్ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. స్పాట్ లోనే సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్ ఉన్న కారును కూడా సీసీబీ పోలీసులు